హలో, ఐఎమ్ డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్. సో టుడే ఇన్ పేషెంట్ అవేర్నెస్ సిరీస్ లెట్స్ టాక్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అనేది ఇట్ ఈస్ అన్ ఇంక్రీజింగ్లీ కామన్ కండిషన్ ఎస్పెషలీ ఇన్ విమెన్ అండ్ విమెన్ ఎస్పెషల్లీ సో వన్స్ దే టర్న్ 30 అండ్ finish their child bearing, that's when usually women start to suffer from hypothyroidism. But nowadays mana lifestyle valla and food choices valla, lack of exercise valla, ivanni reasons valla younger age groups lo kuda hypothyroidism chustunnam. So ee hypothyroidism ante enti? First, so ee thyroid gland anedi neck lo unde endocrine gland. This produces a hormone called thyroxine hormone. So this thyroxine hormone is secreted in two forms, T3 and T4. So T3 is an active form and T4 is a storage kind of form. So when there is a deficiency in T3, then what happens is slowly the gland will start to get more stimulated in order to produce the necessary demanded values. When this fails, the person goes into hypothyroidism. So initially, when there is a increased demand, for example puberty time lo kani, child bearing, lactation time lo kani andi, pregnancies lo demand of thyroxine hormone perugutundi. Perignappudu initial ga thyroid gland anedi it will try its best to produce and meet the demand. So once this happens, then a crisis tide over aipothundi. Oka vela adi jaragani paristhithi unnappudu the person will go into hypothyroidism. So ee hypothyroidism anedi there are so many symptoms. So how can a person identify that they are suffering from hypothyroidism, or when to suspect that a patient is suffering from hypothyroidism? So basically thyroxine hormone anedi it will set the pace or rhythm of every system in the body. So ప్రతి ఒక్క సిస్టమ్ ఒక పర్టికులర్ స్పీడ్లో పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది నెసెసరీ లెవెల్స్లో ఉండాలి. సో ఈ ఎప్పుడైతే ఈ హైపోథైరాయిడిజంలో ఉందో ఆ పేషెంట్కి రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. కామన్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వెయిట్ గెయిన్. ఈ వెయిట్ గెయిన్ కూడా ఇట్ ఈస్ మోర్ కామన్ అరౌండ్ ద నెక్ అండ్ బ్యాక్ ఏరియా. సో సడన్గా నెక్ అండ్ అప్పర్ బ్యాక్లో వెయిట్ గెయిన్ అవ్వడము, హంప్ లాంటి నెక్ రావడము అండ్ స్కిన్ హెయిర్ అండ్ నెయిల్స్ అవి డ్రై అయిపోవడము, బ్రిటిల్ అయిపోవడము, అండ్ ఈవెన్ యూ టచ్ ద పామ్స్ ఆఫ్ అ హైపోథైరాయిడ్ పేషెంట్ ద పామ్స్ ఆర్ యూజువలీ వెరీ థిక్ అండ్ డ్రై అండ్ డివాయిడ్ ఆఫ్ ఎనీ స్వెట్ ఆర్ ఆయిల్. సో ఇవి కామన్గా చూసే సింప్టమ్స్. దీంతోపాటు పేషెంట్ చాలా లెథార్జిక్గా తయారవుతారు. ఈవెన్ చిన్న చిన్న వర్క్స్ వాళ్ళవి రొటీన్ అలవాటైన వర్క్స్ చేసుకోవడంలో కూడా దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లెథార్జీ. ది ఫీల్ లైక్ లయింగ్ డౌన్ ద ఎంటైర్ డే, ది డోంట్ ఫీల్ లైక్ గెటింగ్ అప్ ఫ్రమ్ ద బెడ్, అండ్ దిస్ విల్ అగైన్ యాడ్ టు ద వెయిట్ గెయిన్. సో బేసికలీ మెటబాలిజం అంతా స్లో అవుతుంది. దే ఈవెన్ దో దే ఈట్ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఆల్సో దే గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్. దాంతోపాటు లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్ అన్ని సిస్టమ్స్ స్లో అయిపోతాయి. సో దానివల్ల డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోవడం వల్ల డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము, కాన్స్టిపేషన్ రావడము, అట్లాగే కొంతమందిలో హెమరాయిడ్స్, ఫిషర్స్ లాంటి ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడము ఇలా కూడా చూస్తుంటాం. అండ్ విమెన్లో ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, వెన్ దే ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్, ఇనబిలిటీ టు కన్సీవ్ ఫర్ అ లాంగ్ టైమ్, దీంట్లో కూడా హైపోథైరాయిడిజం సస్పెక్ట్ చేయొచ్చు. అట్లాగే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్, పాలిమెనోరియా, మెనోరేజియా అంటాం, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సైకిల్స్ పెరిగిపోవడము, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పీరియడ్ వచ్చేయడము అండ్ హెవీ సైకిల్స్ అవ్వడము, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజంని చూస్తుంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం. సో నౌ థైరాయిడ్ ప్రొఫైల్ హ్యాస్ బికమ్ వెరీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ దట్ వీ పర్ఫార్మ్ ఇన్ ఎవ్రీ పేషెంట్ దట్ వీ ప్రిపేరింగ్ ఫర్ సర్జరీ. రొటీన్ టెస్ట్లలో ఒకటి కామన్గా అయిపోయింది థైరాయిడ్ ప్రొఫైల్ అనేది బికాస్ ఆఫ్ ద ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ నౌ డేస్. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి కనీసం రొటీన్ టెస్ట్లతో పాటు థైరాయిడ్ ప్రొఫైల్ ఎస్పెషలీ విమెన్, 30+ ఏజ్ గ్రూప్లో ఉండే విమెన్ మాత్రం తప్పకుండా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.